హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఇది మా మార్నింగ్ రొటీన్ బ్లాగ్ అండి, చూసేయండి. పొద్దున్నే ఇలా ఉంటుంది. ఈ ముక్కులు ఈ రోజు వేసినాయి కాదండి, నిన్నటివి. ఇదంతా చల్లాలి. ఇప్పుడు అదంతా చల్లేసాను. చల్లిన తర్వాత ఇల్లు క్లీన్ చేస్తున్నాను. మొత్తం కంప్లీట్ అయ్యాక చూపిస్తాను, చూడండి. ఇలా క్లీన్ చేసేసాను. కాళ్ళకు పాలు వచ్చేసాయి చూడండి. మొత్తం చల్లిన అని చెప్పా కదా, వాటర్ వేసాను మొత్తం. ఇక్కడ చిలకలు చూడండి ఎంత బాగున్నాయో. మీకు చూపిద్దామని వెళ్ళే లోపు అది వెళ్ళిపోయింది. కొత్తిమీర ఆకును కూడా ఇంట్లోనే ఇలా ఈజీగా పెంచుకోవచ్చు. ఉల్లాకి కూడా ఇందులోనే వేసాము. స్నానానికని వాటర్ పెట్టుకున్నాను హీటర్కి. ఆలోపు ముగ్గులు వేసాను వాటర్ హీట్ అయ్యేలోపు. కుంభం ముందు ఇలా ముగ్గులు వేశాను చూడండి ఫ్రెండ్స్. నాకైతే సింపుల్ సింపుల్ ముగ్గులు వేయచ్చు. ముగ్గులు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ముగ్గు ఎలా ఉంది ఫ్రెండ్స్, బాగుందా? తామర పువ్వు, తామర పువ్వు అంటే నాకు ఇష్టం. ఒకటి అలా వేస్తాను. ఇక్కడ చూడండి ఎంత బాగా అనిపిస్తున్నాడు. స్నానం చేసి వచ్చి పూజ చేశాను, పూజ కూడా కంప్లీట్ చేశాను. సాంబ్రాణి వేశాను. ఈరోజు ఫ్రైడే కదా, సాంబ్రాణి చాలా బాగుంటుందని వేశాను. చాలా సింపుల్గా చేస్తానండి పూజ. అయిపోయింది పూజ. తులసి చెట్టు దగ్గర
చిన్న హాస్టల్ బాత్రూమ్ వేశాను, ముక్కు దీపం వెలిగించాను. పూజంతా కంప్లీట్ అయ్యాక టీ పెట్టుకుంటున్నాను. రెడీ అయ్యాక తాగేశాము. పాప నేను ఇద్దరమే ఉన్నాము. అన్వేష్ లేడు. రైస్ పెట్టాను. రైస్ పెట్టి ఇంకొక సైడు ఇలా కూరగాయలు కట్ చేస్తున్నాను. కర్రీ చేస్తాను, ములక్కాయ టమాటా కర్రీ. వంకాయలు కూడా వేసాను, అందులోనే రెండు మూడు ఉన్నాయని. ఇలా వంట అయ్యాక పాపకి అన్నం తినపెట్టాను. తినబెట్టిన తర్వాత, ఈరోజు జనవరి కదండి, అందుకే పాపని ఇలా రెడీ చేశాను. మా వీడియో నచ్చిందా ఫ్రెండ్స్? అయితే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.